నీకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. యువదేకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 55వ కీర్తన 16వ వచనం 17వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాను. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ వచనాలలో భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా, ప్రార్థన చేయడం ఒక ఇష్టంగాను ఒక అలవాటుగాను చేసుకున్నట్లుగా మనకి కనపడుతుంది. మనం అన్నం తినకపోతే ఆ రోజున ఏం పని చేయలేం, లేకపోతే ఎంతో నీరసంగా ఉంటుంది. నీరు తాగకపోతే ఎంతో అలసటగా ఉంటుంది. మాట్లాడలేం, గొంతులో తడి ఉండదు. నీళ్లు తాగకపోతే మనం చనిపోతాం కూడా. 2-3 రోజుల వరకు ఉండగలమేమో నీళ్లు తాగకుండా, తర్వాత చనిపోతాం. నీళ్లు బాడీకి అంత అవసరం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ప్రార్థన అంత అవసరమని తన మాటల్లో మనకు అర్థమవుతుంది. నీళ్లు లేకపోతే మనం కాలాన్ని గడపలేం, జీవితాన్ని సాగించలేం. ఆహారం తినకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేం. శరీరానికి ఆహారము నీరు ఎంతో అవసరమైనవి. అలాగే మనకి ప్రార్థన లేక దేవునితో సహవాసం కూడా అంతే అవసరమైనది. ప్రార్థన దేవునితో సహవాసం లేకపోతే దేవునికి మనకి ఉన్న సంబంధం కట్ అవుతుంది. తద్వారా మన కలిగేది తర్వాత మరణమే, లేక మనకు కలిగేదంతా చేడే. నీరు ఆహారం తినకపోతే ఎన్ని రోగాలు మనకు వస్తాయో, ఎంత ప్రాణం పోయేంత బాధ మనకుంటుందో. అలాగే దేవునితో సరైన సహవాసం సంబంధం ప్రార్థన ద్వారా మనం కలిగి ఉండకపోతే మన ప్రాణ ఆత్మ దేహములు కూడా అంతే అనారోగ్యానికి గురవుతాయి, అంతే ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి. దావీదుకి ప్రార్థన అంటే చాలా ఇష్టంగా మనకి కనపడుతూ ఉంది. చదవబడిన లేఖనాల్లో అంటున్నాడు కదా, ఈ విషయాన్ని స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈ 2 వచనాలలో ఆయన నా ప్రార్థన ఆలకించును, యెహోవా నన్ను రక్షించును అనే మాటలు, ప్రార్థన అనేది ఒక ఊపిరిగా ఒక గొప్ప లక్షణంగాను దావీదు ఏర్పరచుకున్నాడు తన జీవితంలో. 16 వచనంలో అయితే అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. అయితే అనే మాటలో ఉన్న అర్థం ఏంటో మనకు తెలుసు. అంతకు ముందు ఏదో సంఘటన జరిగింది. ఆ సంఘటనకు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు మధ్య సంబంధాన్ని కుదుర్చేదిగా ఉంది. దావీదు అయితే అనే మాట పలికినప్పుడు అర్థం ఏందనగా, పైనున్నటువంటి వచనాల్లో తన శత్రువు తనని పట్టుకోవాలని చూస్తున్నప్పుడు, తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు వారికి తగిన బుద్ధి చెప్తాడు, తగినటువంటి తీర్పు దేవుడు ఇస్తాడు అని చెప్పి, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును అని అంటున్నాడు. యెహోవా నన్ను రక్షించును. ఎందుకు దావీదు మహారాజు దేవునికి మొర్ర పెడుతున్నాడంటే, దేవునికి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, దావీదే తన ప్రార్థనలో సమాధానం ఇస్తున్నాడు. మొదటిగా దేవునికి ప్రార్థన చేయడానికి గల కారణం, యెహోవా నన్ను రక్షించును. దావీదు మహారాజుకి పూర్తి నమ్మకం ఉంది, దేవుడు నన్ను రక్షిస్తాడు, నా సమస్య నుండి, నా శత్రువు నుండి, నా బాధ నుండి, నా రోగం నుండి నన్ను స్వస్థపరుస్తాడు, లేక నన్ను తప్పిస్తాడు, నన్ను ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు అనే గట్టి నమ్మకం విశ్వాసం దావీదుకి ఉంది. కనుక నేను దేవునికి మొర్ర పెడుతున్నాను, ఆయన నన్ను రక్షించును అని నమ్మాడు. 2వదిగా దేవునికి మొర్ర పెట్టడానికి గల కారణం ఏదంటే, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఖచ్చితంగా దేవుడు తన ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి గట్టి నమ్మకం దావీదుకి ఉంది. అందుకనే ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున నేను దేవునికి మొర్ర పెట్టుకుందును, తను నిరంతరము ప్రార్థన చేస్తున్నాను అనడానికి గుర్తుగా ఈ మాట చెప్తున్నాడు. నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా నేను యెహోవాను ధ్యానిస్తూ మొరపెట్టుచున్నాను అంటే దాని అర్థం ఏంటనగా, దావీదు ప్రార్థించినటువంటి దినం లేదు, దావీదు ప్రార్థించని తరుణము లేదు. దావీదు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించును. అందువల్ల దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మనం దేవునికి మొరపెట్టాలి. మనం దేవునికి మొరపెట్టుట ఒక ఊపిరిగా ప్రార్థనను లేక దేవునితో సహవాసాన్ని తనకి ప్రాణధారముగా చేసుకున్నాడు. దేవుడంటే ఇష్టము, ప్రేమ కలిగి ఉన్నాడు. దావీదుతో దేవునికున్న సంబంధం ఈ 2 వచనాల్లో మనకి బాగా అర్థమవుతుంది. దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడా? ఎప్పుడైనా మన ప్రార్థనలకు జవాబు వచ్చినాయా? మన ప్రార్థన ఒక మంచిది, యథార్థమైనది, పవిత్రమైన ప్రార్థనేనా? మన మొరపెట్టినప్పుడు దేవుడు రక్షిస్తున్నాడు అనడానికి నీ జీవితంలో, నా జీవితంలో ఏమైనా కార్యాలు జరుగుతున్నాయా?
దేవుడు రక్షిస్తున్నాడా, ఆ నిశ్చయత ఆ నమ్మకం నీకు కలిగిందా, లేకపోతే నేను అందరితో ప్రార్థన చేస్తున్నాను, అందరితో మొరపెట్టుకుంటున్నాను, అంతపాటు చర్చికి వెళ్తున్నాను, అంతవరకు మాత్రమే నీ జీవితం దేవునితో ఉందా? నీ జీవితం అందరితో పాటు అందరిలో ఉంటే అది ఫలభరితమైంది కాదు. అందరితో పాటు కాదు నీకు ఉండాల్సిన దేవునితో, అందరితో కాదు ప్రత్యేకంగా దేవునితో సంబంధం, దేవునితో సహవాసం ఉండాలి. ఏకాంత ప్రార్థన, దేవునికి నీకు మధ్య మంచి సహవాసం ఉండాలి. ప్రతి దినం ప్రతి క్షణం ప్రార్థించవచ్చు, మనం కూర్చొని ప్రార్థించవచ్చు, పడుకొని ప్రార్థించవచ్చు, నడుస్తూ ప్రార్థించవచ్చు, ప్రయాణం చేస్తూ ప్రార్థించవచ్చు. మన ప్రార్థన చేయడానికి ఒక ఒక సమయం అంటూ లేదు, ఒక సందర్భం అంటూ లేదు. మనకి ఎప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తే అప్పుడు ప్రార్థన చేయవచ్చు. ప్రార్థనని ఊపిరిగా చేసుకునండి, దేవునితో సహవాసాన్ని ఒక ఇష్టముగా చేసుకునండి. ఒక సమాధానము నెమ్మదినిచ్చి కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ దినమంది ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. దావీదు ప్రార్థన చేయడానికి ఎప్పుడు వెనకబడి లేడు. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాడు. దావీదు ఎందుకు ప్రార్థిస్తున్నాడో గట్టి నమ్మకము విశ్వాసం దావీదులో ఉంది. నీవు ప్రార్థన ఆలకిస్తున్నావని, రక్షిస్తావని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అలాగే మా ప్రభువా, మా ప్రజలు ఎంతమంది నీకు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నీ ఆలకించి వారికి సమాధానం ఉత్తరము దయచేయండి. ఈ దినమంతా నీ ప్రజలకు తోడైండి విజయం అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-39-77144.